సో బ్యానర్ రాసు దోపిడే ఎన్నికల పెట్టుబడి తెలంగాణలో దోచుకొని దేశంలో ఎన్నికల కోసం ఖర్చు పొలిటికల్ పార్టీలకు కేసీఆర్ బిగ్ ఆఫర్ బీజేపీ పోరాడే ఫ్రంట్ కు చైర్మన్ చేస్తే ఆ పార్టీల ఎన్నికల ఖర్చుకు ఆఫర్ మొన్న ఆర్కే నేడు రాజదీప్ సర్దేశాయ్ కేసీఆర్ బేరాల బటవేలు జాతీయ స్థాయిలో తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ చేస్తున్న బేరసారాలు ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయి తెలంగాణ రాష్ట్రాన్ని దోచుకున్న కల్వకుంట్ల కుటుంబం ఆ డబ్బులను దేశంలో ఎన్నికల కోసం పెట్టుబడి పెడుతున్నది ఇతర పార్టీలకు ఫండింగ్ చేస్తుందనే విమర్శలు వస్తున్నాయి ఏపీలో ఉంటరుగా పోటీ చేయడం లేదా బీఆర్ఎస్ తో కలిసి పోటీ చేయడం చేస్తే 1000 కోట్లైనా సరే ఎన్నికల ఖర్చంతా భరిస్తానని కేసీఆర్ జనసేనకి ఆఫర్ ఇచ్చారని ఇటీవల పత్రిక ఓ పత్రిక ఎండి ఎండి ఎవరు ఆయన రాధాకృష్ణ సారే ఓపెన్ ఆర్ట్ విత్ కొత్త పలుకులో ఆర్కే చేసిన కామెంట్ ఏంటంటే మీరు ఆంధ్రప్రదేశ్ లో బీజేపీని వదిలేసి నాతోని గనుక పొత్తు పెట్టుకుంటే మీకు 1000 కోట్ల రూపాయల ఫండ్ ఇవ్వడానికి నేను రెడీగా ఉన్నానంటూ కేసీఆర్ పవన్ కళ్యాణ్ కు ఓపెన్ ఆఫర్ చేసేసిండు అక్కడ పవన్ కళ్యాణ్ చేస్తా ఉన్నాడు మహారాష్ట్ర పోయి ఇటు ఎన్సీపీని కాంగ్రెస్ ను ఇతర చిన్న పార్టీలను పార్టీలకు ఫండింగ్ చేస్తాను ఆఫర్ చేస్తా ఉన్నాడు కర్ణాటకలో జేడీఎస్ ఫండింగ్ చేస్తా ఉంటాను అంటున్నాడు సో దేశంలో అధికారం కోల్పోయి ప్రతిపక్షంలో ఉన్నటువంటి పార్టీలు యూపీలో అఖిలేష్ యాదవ్ కు బీహార్లో తేజస్వి యాదవ్ కు ఇట్లా ప్రతిపక్షంలో ఉన్నటువంటి పార్టీలు ఏవైతే ఉన్నాయో అధికారం లేని పార్టీలు అన్నిటికీ కూడా ఫండింగ్ చేసే బాధ్యత నాదే అని వేల కోట్ల రూపాయలు ఆఫర్ చేస్తా ఉన్నాడు కాక ఆ వేల కోట్లు ఎవని సొమ్ము ఎక్కడి సొమ్ము ఎక్కడ దోచింది ఇదంతా కూడా మన చెమట మన రక్తము మన ఆస్తి మన మన వారసత్వంగా వచ్చిన ఆస్తిని దోచుకొని తెలంగాణ ప్రజల యొక్క ఆస్తితో ఆయన దేశ రాజకీయాల్లో ఊరేగాల పదవులు పొందాలనేటువంటి కుట్ర కాక చేస్తా ఉన్నాడు